राष्ट्र वेरहाउसिंग कॉर्पोरेशन चेयरमैन गा साई चंद गारिनि चेसिन तर्वात ఇప్పుడిప్పుడే సమాజంలో గుర్తింపు తెచ్చుకొని ఇంకా రాజకీయంగా ఉజ్వలమైన భవిష్యత్తున్న ఈ తరుణంలో చిన్న వయసులో వారు మరణించినప్పుడు చాలా చాలా తీవ్రంగా అప్సెట్ అయ్యారు, తీవ్రంగా కలత చెందారు. కలత చెందిన తర్వాత వారు మాకు పార్టీ నాయకులందరికీ ఆదేశాలు ఇచ్చి వారి యొక్క కుటుంబం యొక్క స్థితిగతులు ఏందో తెలుసుకోమని చెప్పారు. దానికి అనుగుణంగా మొత్తం అన్ని విషయాలు సేకరించి వారికి చెప్పిన తర్వాత మా పార్టీ అధ్యక్షులు ఒక నిర్ణయం తీసుకున్నారు. సోదరుడు సాయిచంద్ గారి కుటుంబానికి మా పార్టీ యొక్క గౌరవ ప్రజాప్రతినిధులు, మా పార్టీ యొక్క ప్రజాప్రతినిధులందరం కూడా ఒక నెల జీతాన్ని ఈ రెండు కుటుంబాలను కాపాడుకోవడానికి దాదాపుగా 3 కోట్ల రూపాయలు సేకరించి ఆ రెండు కుటుంబాలకు కూడా అందజేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. అందులో మా సాయిచంద్ గారి కుటుంబానికి 1.5 కోట్ల రూపాయలు వెంటనే వారికి అందజేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు తమ్ముడు సాయిచంద్ గారి శ్రీమతి రజని ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు, వారికి సాయిచంద్ గారి స్థానంలో రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఏదైతే వారు అధ్యక్షుడిగా ఉండెను అదే పదవిని రజని గారికి వెంటనే కేటాయించాలనే నిర్ణయాన్ని కూడా మరో ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. మరి అది కూడా అనుకున్నాము, ఆ కుటుంబంలో ఉండే సాయిచంద్ గారి కుటుంబంలో వారి పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని, అదేవిధంగా సాయిచంద్ గారి తల్లిదండ్రులు ఉన్నారు, వారి తండ్రి ఉన్నారు, వారి చెల్లెలు ఉన్నారు, వారికి కూడా శరీర 5 లక్షల రూపాయల చొప్పున వారికి కూడా, ఎందుకంటే తన కుటుంబంలో ఇంకా వేరే ఎవరు లేరు సాయిచంద్ గారికి, వారి బ్రదర్ ఉండి ఆయన కూడా చనిపోయినారు దురదృష్టవశాత్తు. కాబట్టి పార్టీ అండగా ఉండి ఇటు వారి భార్యని పిల్లల్ని అదేవిధంగా వారి తండ్రిని వారి చెల్లెల్ని కూడా ఆదుకోవాలనే నిర్ణయం తీసుకున్నాం. ఇది వెంటనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం.